వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సికిల్ సెల్, థాలసీమియా వంటి ఎన్నో రకాల బ్లడ్ డిజార్డర్స్ దగ్గర నుంచి క్యాన్సర్స్ నుంచి అల్సర్స్ వరకు అన్నీ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేవి. చాలా వరకు జన్యుపరమైన కారణాలతో కూడా తలెత్తే రిస్క్ ఉంటూ ఉంటుంది. అందుకనే ఒకే ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసుకోవడం, అంటే కన్సాంగ్యూనియస్ మ్యారేజెస్, మేనరికపు వివాహాలు వద్దు అంటుంటారు. మరి ప్రతి సందర్భంలోనూ మేనరికపు వివాహాల వల్ల అనర్థాలు తలెత్తే రిస్క్ ఉంటుందా? అసలు అంటే వెడ్డింగ్ కానీ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఏమన్నా అవసరమా? ఎప్పుడైనా జెనెటిక్ టెస్టులు చేయించుకోవడం అవసరమా? జెనెటిక్ టెస్టులో ఏ ఏ విషయాలు తెలుస్తుంటాయి? జెనెటిక్ రీజన్స్తో తలెత్తే అవకరాలు కానీ ఎలాంటివి ఉంటుంటాయి? మేనరికపు వివాహాలపై వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ మెడికల్ జెనెటిసిస్ట్ డాక్టర్ సూర్య బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో, అసలు మీ సబ్జెక్ట్ గురించి ఒకసారి చెప్తారా? జెనెటిసిస్ట్ అంటే ఏంటి, అసలు ఎలాంటి స్టడీస్ ఉంటుంది? ఓకే, మనము యాక్చువల్లీ జెనెటిక్స్ అంటూ వింటూ ఉంటాము. ఈ మధ్యకాలంలో యాక్చువల్లీ జనుపరంగా వచ్చే సమస్యలని మనము ఎక్కువ గుర్తిస్తున్నాము. దాని మీద యాక్చువల్లీ చాలా పరీక్షలు నడిపిస్తూ ఉన్నాము. సో జన్యుపరంగా వచ్చే జబ్బులకి సంబంధించిన విషయాల గురించి చదివే డాక్టర్లు వాళ్ళకి మెడికల్ జెనెటిసిస్ట్ లేదా క్లినికల్ జెనెటిసిస్ట్ అంటాము. ఓకే, సో ఈ డాక్టర్స్ జనుపరంగా ఉండే సమస్యల గురించి పేషెంట్కి సలహాలు ఇస్తూ ఉంటారు. దాన్ని సరి సమయంగా గుర్తించి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది గురించి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఓకే, మరి ముఖ్యంగా ఈ మేనరికపు వివాహాల గురించి, ఒకే ఫ్యామిలీలో అంటే కజిన్స్, అక్క కొడుకు, అన్న కూతురు ఇట్లాగా ఉంటాయి కదండి, ఇలాంటి మ్యారేజెస్ గురించి డాక్టర్స్ ఎప్పుడు నో అంటారు. యాజ్ ఎ జెనెటిసిస్ట్గా మీరేమంటారు? ఓకే, మేనరకం సంబంధం అంటే రక్త సంబంధంలో పెళ్లి చేసుకోవడం, ఇది మన దేశంలో చాలా కాలం నుంచి నడిచే ఒక పద్ధతి. ఒక అమ్మాయి తన స్వంత మేనమామాని కావచ్చు లేదా మేనత్త కొడుకుని కావచ్చు, ఇలా చాలా సామాన్యంగా మనము మేనరిక వివాహాలు చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఒక సూచన ఇవ్వాలి అనుకుంటున్నాను. అమ్మమ్మ నానమ్మ తరంగా వచ్చే మేనరిక వివాహాలు దూరం మేనరికం అంటూ దానివల్ల ప్రమాదాలు జరగదు అనేది ఒక తప్పుడు నమ్మకం. అలాగే మేనరికం సంబంధం లేని వాళ్లలో జన్యుపరంగా సమస్యలు ఉండవు అనేది కూడా తప్పే. ఇప్పుడు మేనరికం అంటే మన దేశంలో చాలా చిరుకాలం నుంచి నడుస్తూ వస్తుంది. దీనివల్ల యాక్చువల్లీ సామాజికంగా ఆర్థికంగా కొన్ని లాభం ఉండడం వల్ల ఎక్కువ ఈ వివాహాలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 10% వరకు జరిగే పెళ్ళిళ్ళు మేనరిక వివాహం. అయితే మనం మేనరిక వివాహాలు చేయొద్దు అని చెప్పలేము, కానీ మేనరికం వివాహం చేయబోతున్న వాళ్ళు సరైన సమయానికి టెస్టులు చేసుకొని వాళ్లలోపు ఉండే తేడాల గురించి తెలిస్తే దానివల్ల వచ్చే ప్రమాదం నుంచి ఖచ్చితంగా నివారించవచ్చు. కరెక్టే, మీరు చెప్పినట్టు ఏమనుకుంటారంటే ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళైతే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ సపోర్ట్ ఉంటుంది, అండ్ ఇంకా మోర్ ఓవర్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే జన్యుపరమైన టెస్టులు చేయించుకుని లేకపోతే మ్యారేజ్ కౌన్సిలింగ్ లాంటి వాటికి వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు అంటారా కొంతవరకు? అంటే ఇప్పుడు మేనరికం చేసుకోబోతున్న వాళ్ళు పెళ్ళికి ముందు, పెళ్ళికి తరువాత లేదా కనీసం గర్భం సంభవించిన వెంటనే ఒక జన్యు వైద్యులను లేదా మెడికల్ జెనెటిసిస్ట్ని ఖచ్చితంగా కలవాలి. వాళ్ళ లోపు ఉండే తేడాల గురించి సరి సమయంగా గుర్తిస్తే దానివల్ల వచ్చే ప్రమాదాలని ఖచ్చితంగా మనం నివారించవచ్చు. అంటే ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ అండి, క్లియర్గా అందరికీ అర్థం అవడానికి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సికిల్ సెల్ కానీ థాలసీమియా కానీ ఒక ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకోండి, అదే ఫ్యామిలీకి చెందిన అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే ఆ జీన్ స్ట్రాంగ్గా ఉండి పుట్టబోయే శిశువు కూడా అలాంటి బ్లడ్ డిజార్డర్, సికిల్ సెల్ కానీ లేకపోతే థాలసీమియా ఇలాంటివి వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది అనే అండర్స్టాండింగే కదా? మేనరికంలో పెళ్లి చేసుకునే భర్త భార్య లోపు వారసత్వం అంటే జీన్స్ ఒకేలా ఉండొచ్చు, అలాగే వారసత్వం సంబంధించిన తేడాలు కూడా ఒకేలా ఉండొచ్చు. వీళ్ళని క్యారియర్స్ లేదా అనువాంశిక వాహకులు అంటాడు. ఈ క్యారియర్స్ లోపు తేడాలుంటే కూడా
దానికి సంబంధించిన లక్షణాలు వాళ్ళు కనిపించవు. ఇద్దరి క్యారియర్స్లు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పిల్లలకి ఇద్దరి తేడాలు కలిసి రావచ్చు అని ఒక అవకాశం ఉంటుంది. అలా జరిగితే జనుపరంగా సమస్యలు పుట్టిన వెంటనే లేదా తరువాత కనిపించవచ్చు. కనిపించకుండా కూడా వాళ్ళలో ప్యాసివ్గా ఉండొచ్చు ఆ జీన్. ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేవు కదా, ఒక సికిల్ సెల్ కానీ తెలిసి లేకపోతే డెర్మటాలజికల్ సోరియాసిస్ ఇలాంటివి కూడా లేవు కదా అనుకుంటారు, కానీ అది ఉండి అది కనుక ఉంటే పిల్లలకి వచ్చే రిస్క్ ఉంటుంది. క్యారియర్స్కి తెలియదు వాళ్ళ లోపు ఆ తేడాలు ఉంది అని తెలియదు. అది టెస్ట్ చేసే వరకు మనకి అసలు లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. సో అందువల్లనే క్యారియర్కి స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టి సరి సమయంగా దాన్ని గుర్తించాలి. ఒక కాల్ చూద్దామండి. కోటేశ్వరరావు గారు మేడం నమస్తే, చెప్పండి. నా వైఫ్కి 2 టైమ్స్ మిస్క్యారేజ్ అయిపోయింది. సో జెనెటిక్ టెస్ట్లు అన్ని చేపించాం, రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను జెనెటిక్ డాక్టర్ని మీట్ అవ్వాలి. ఓకే. సో ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ మళ్ళీ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటే దాన్ని మనం రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము. దీనికి కొన్ని కేసెస్లో జన్యుపరంగా కారణాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ వరకు అది జన్యుపరంగా కాకుండా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. సో కొన్ని కేసెస్లో జన్యుపరంగా కారణం ఉంటే దాన్ని కరెక్ట్ జెనెటిక్ టెస్ట్ ద్వారా మనము కనుక్కోవచ్చు. ఇలాంటి జన్యుపరంగా సమస్యలు కనుక్కున్న తర్వాత దాన్ని నయం చేయలేము, కానీ దానివల్ల యాక్చువల్లీ వచ్చే ప్రమాదాలని నివారించవచ్చు, లేదా మనము ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి అనేది గురించి ఖచ్చితంగా ఐడియా దొరుకుతుంది. మీరు ఇప్పుడు చెప్పినట్టు మేనరికపు వివాహం కానీ క్లోజ్ ఫ్యామిలీ కొంతవరకు రిలేషన్స్లో మ్యారేజ్ జరుగుతున్నప్పుడు అంటే ముందే జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలా, ప్రెగ్నెన్సీ వచ్చాక చేయించుకోవాలా, ఎట్లా ఉంటుంది ఆ ప్లానింగ్? సో చాలామంది పెళ్ళి వచ్చిన పెళ్ళి చేసిన తర్వాత లేదా గర్భం సంభవించిన తర్వాత వస్తారు, కానీ ఐడియల్గా వాళ్ళు పెళ్ళికి ముందు లేదా పెళ్ళి చేసిన వెంటనే రావడం ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్ టెస్ట్ అనేది కొద్ది టైం తీసుకుంటుంది, దాన్ని అర్థం చేసుకోవటానికి కొద్ది ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, పేషెంట్తో మళ్ళీ మళ్ళీ కలవాల్సి వాళ్ళతో చర్చ చేయాల్సి వస్తుంది. సో అలా అన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ముందు అంటే గర్భం సంభవించే ముందు ఈ టెస్ట్లు చేసి దాని గురించి పూర్తిగా తెలుసుకొని ముందెళ్ళడం బెటర్. యాక్చువల్గా అయితే మ్యారేజ్ ప్లానింగ్ ముందైతే ఇంకా సేఫ్. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. కాల్ మాట్లాడమంటారా మేడం? చెప్పండి, వినపడుతుంది, అడగండి. మీకోసం మేడం, మాది మేనర్ హోమ్ మ్యారేజ్ అండి. ఓకే. అది మా మదర్దే మేనర్ అండి. నాకు మా మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. నాకు 6 బేబీస్ పుట్టి చనిపోయిన తర్వాత 7th బాబు పుట్టాడండి. ఓకే. అది ఇప్పుడు 14వ సంవత్సరం అండి బాబుకి. చెప్పండి. అది 6th బాబుకి డౌన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నారండి. ఒక బాబుకేమో డౌన్ సిండ్రోమ్ అన్నారు. ఇది జెనెటికల్గా మనం టెస్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ లేదు కదండి? అంటే సో ఇప్పుడు ఒక కుటుంబంలో జెనెటిక్ ప్రాబ్లం ఉందని తెలిసాక భర్త భార్యలు ఇద్దరు ముందుగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక గర్భకాలంలో జనన పూర్వ పరీక్ష లేదా ప్రీనేటల్ టెస్టింగ్ అంటూ మనం చేస్తాము. దీంట్లో ఒక స్కాన్ ద్వారా చిన్న సూది పంపించి మాయం శాంపిల్ లేదా బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీర్ శాంపిల్ జాగ్రత్తగా తీస్తాము. ఈ శాంపుల్లో శిశు కణాలు ఉంటాయి. ఈ కణాల మీద జన్యు పరీక్షలు పెట్టి తల్లి తండ్రికి ఉన్న లోపం కలిసి వచ్చిందా అనేది గురించి తెలుసుకోవచ్చు. అలా తెలిసాక ఈ పిల్లలకి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని కన్ఫర్మ్ చేసినప్పుడు వైద్యపరంగా సురక్షితంగా 24 వారం వరకు గర్భశ్రావ్యం చేసుకోవచ్చు. అది లేదని తెలిసినప్పుడు గర్భంని ముందువరించవచ్చు. సో దీనికి ప్రీనేటల్ టెస్టింగ్ అంటారు. సో
ఇలాంటి కుటుంబంలో ఒక పిల్లుడికి యాక్చువల్లీ జెనెటిక్ జబ్బు ఉందని తెలిసాక ముందు పిల్లలకి ఇలా రాకుండా చేసుకోవచ్చు. అంటే మేనరికప వివాహం అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే జాగ్రత్త తీసుకుంటే రాకుండా జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు అంటారు. అవును. అంటే ఏ విధంగా? సో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక జెనెటిక్ టెస్ట్ చేయడం వల్ల మనకి కొన్ని లాభాలు ఉంటాయి. ఒకటి, పిల్లల్లో ఎలాంటి జబ్బులు ఉందని తెలుస్తుంది, జెనెటిక్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మూడోది, ఆ పిల్లుడికి ట్రీట్మెంట్ మనము ఎలాగ చేసుకోవచ్చు అనేది గురించి కొద్ది క్లారిటీ దొరుకుతుంది. నాలుగోది, అదే కుటుంబంలో ఇంకొక పిల్లుడు ఇలా పుట్టకూడదని మనం చూసుకోవచ్చు. సో అది ప్రీనేటల్ టెస్టింగ్ లేదా జనన పూర్వ టెస్ట్ ద్వారా నడుస్తుంది. అంటే ఆన్ ది హోల్ మీరు చెప్పినట్టుగా ప్రాబ్లం రాకుండా ఆపలేము, కాకపోతే టెర్మినేట్ చేయగలిగే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయగలరు. సో భర్త భార్య లో ఉండే లోపం మనం నయం చేయలేము, కానీ దానివల్ల పిల్లలకి బాధ రాకుండా మనం చూసుకోవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత పిల్లల్లో ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా డౌన్స్ సిండ్రోమ్ కానీ లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్గా స్పెషల్ చైల్డ్గా పుట్టడం అనేది కానీ ఏదైనా అవకరాలతో పుట్టడం అనేది కూడా మేనరిక వివాహాల లేకపోతే సమ్ అదర్ కాజెస్ ఉంటాయా? ఈ జెనెటిసిస్ట్ రోలు అంటే మెయిన్ వివాహాలకు సంబంధించిన ఇంకేమైనా ట్రీట్మెంట్స్లో కూడా ఉంటుందా సమ్ అదర్ కేసెస్లో కూడా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. అపోలో హాస్పిటల్స్ జెనెటిసిస్ట్ డాక్టర్ సూర్య బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి జెనెటిక్ టెస్టులు ఎవరికి అవసరం, మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఈ జెనెటిక్ టెస్టుల వల్ల పుట్టబోయే శిశువు మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, అలాంటి ముందే గెస్ చేయగలుగుతుంటారా, ఈ టెస్టులు ఇంకా సమ్ అదర్ అకేషన్స్లో ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి శోభ గారిది. శోభ గారు. మేడం నమస్తే అండి. నమస్తే శోభ గారు, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్తే అండి. మా అక్క వాళ్ళ పాపకి 34 ఇయర్స్ మేడం. అయితే పోయిన సంవత్సరం ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ హార్ట్ బీట్ బాగాలేదని తీసేశారు మేడం, అబార్షన్ అయిందండి. అయితే మళ్ళీ ఇప్పుడు 5 నెలలు కంప్లీట్ అయినాయి మేడం, ప్రెగ్నెన్సీతో ఉంది. అయితే మాయ కిందికి ఉందని చెప్పేసి చాలా బెడ్ రెస్ట్ చెప్పారండి, చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్పారు. కానీ బ్లీడింగ్ అవుతుంది మేడం, అంటే కొద్ది కొద్దిగా బ్లాక్ అవుతుంది, కొంచెం కొంచెం రెడ్ అవుతుంది అప్పుడప్పుడు. అయితే ఇంజెక్షన్ లాగా వేస్తే అంటే గ్రోత్ ఇంకా బాగానే ఉంది మేడం, రిపోర్ట్స్ అన్ని తీపిస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. కానీ అట్లా అవుతుంది అని చెప్పారండి. శోభ గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. అంటే మనం బేసిక్ అయితే జెనెటిసిస్ట్తో మాట్లాడుతున్నామండి, గైనకాలజిస్ట్తో కాదు. అంటే జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని అడగాలనుకుంటున్నారా, మేనరికప వివాహమా, ఇది కూడా క్లారిటీ ఇస్తే మేడం క్లియర్గా ఆన్సర్ చేయగలరు. అయితే ఇది కంప్లీట్గా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకోవచ్చు కదా, ఆబ్స్టెట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. ఇది గర్భం చూసే డాక్టర్ని కలిస్తే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారు. ఓకే. అయితే ఈ జెనెటిక్ రీజన్స్ తోటి పుట్టబోయే శిశువు అవకరాలు కూడా ఉంటుంటాయి, కాల్ లేకుండా పుట్టడం, చేయలేకుండా పుట్టడం, ఇంకా క్లెఫ్ట్ లిప్ అని లిప్ ఇచ్చి ఇలాంటి అన్నిటికి కూడా మేనరిక వివాహాల కారణం అట్లని కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బర్త్ డిఫెక్ట్ అని చూస్తే దానికి జనుపరమైన కారణం కొన్ని కేసెస్లో ఉంటుంది, చాలా ఎక్కువ కేసెస్లో అది నాన్ జెనెటిక్ కారణంగా కూడా రావచ్చు. అది బేసిక్లీ న్యూట్రిషన్ రిలేటెడ్ ఉండొచ్చు, కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ వైటమిన్స్ తగ్గితే కూడా బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. చాలా సామాన్యంగా మనము ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీతో కొన్ని నరాల సంబంధించిన తేడాలు చూస్తూ ఉంటాం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని. సో ఇది న్యూట్రిషనల్ ఉండొచ్చు, లేదా కొన్ని డ్రగ్స్ మెడిసిన్ ఎక్స్పోజర్ వల్ల కూడా కొన్ని బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు. తల్లి మదర్స్ యాక్చువల్లీ స్మోక్ చేస్తే కానీ డ్రింక్ చేస్తే కానీ దానివల్ల కొన్ని బర్త్ డిఫెక్ట్స్ రావటానికి అవసరం ఉంటుంది. సో ఇలా చాలా నాన్ జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి, కొన్ని కేసెస్లో మాత్రం ఇది జనుపరంగా కారణాల వల్ల జరుగుతాయి అన్నమాట. అండ్ దాంట్లో కూడా అన్ని మేనరికం వల్లనే జరుగుతుందని కాదు. సో మేనరిక వివాహ బయట కూడా యాక్చువల్లీ జన్యు సమస్యలు ఉంటుంది,
సో ఎవరికైనా ఏ వయసులో కూడా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ కనిపించొచ్చు, అబ్బాయిలో కనిపించొచ్చు, అమ్మాయిలో కనిపించొచ్చు, చాలా తీవ్రంగా ఉండొచ్చు, చాలా తేలికగా కూడా ఉండొచ్చు. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. మా అమ్మాయికి ఇద్దరు మౌకలలు అమ్మా, ఒకరికేమో 5 సంవత్సరాలు, ఒకరికేమో 2 సంవత్సరాలు అమ్మా. అయితే ఇద్దరికి బాగా మాటలు రావట్లేదమ్మా. మా అమ్మాయికి అయితే మేనరికం కాదు, వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు మేనరికం వాళ్ళదే. మరి దీని ప్రభావం వల్ల మా యూనిట్ టెస్ట్ చేయించామ్మా, యూనిట్ అయితే ఉంది, మాటలైతే బాగా రావట్లేదమ్మా డాక్టర్ గారు. సో ఒక కుటుంబంలో ఇద్దరికి ఒకేలా లక్షణాలు ఉంటే ఎక్కువ వరకు అది జన్యుపరంగా ప్రాబ్లంగా మనము అనుమానిస్తాము. సో కొన్ని ఫ్యామిలీస్లో ఇది మేనరిక వివాహం కాకపోతే కూడా ఒకే ఊరు నుండి భర్త భార్యలు ఉంటే అది యాక్చువల్లీ కొన్నిసార్లు ఒకేలా జీన్స్ ఉండొచ్చు. అంటే తరతరాల ముందు యాక్చువల్లీ పెళ్ళి జరిగింటే వీళ్ళకి దాని గురించి ఐడియా ఉండదు, కాబట్టి అది మేనరికం కాదు అనుకుంటారు. సో దీనికి ఇన్బ్రీడింగ్ అని చెప్తారు. ఒక చిన్న ఊర్లో వాళ్ళ మధ్యలోనే యాక్చువల్లీ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే అప్పుడు కూడా వారసత్వం అనేది ఒకేలా ఉండొచ్చు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళది మేనరికం కాకపోయినా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆయన ఇక్కడి నుంచి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు అంత రీసెర్చ్ చేయలేరు కదా. అన్ని కేసెస్లో మనం అట్లా తెలుసుకోలేము కాబట్టి టెస్ట్లు చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఓకే, అంది హోల్ అంటే ఇక ప్రాపర్గా ప్లాన్ చేయాలి అంటే మాత్రం ఇంకా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే జెనెటిక్ టెస్ట్ చేయించడం బెస్ట్ అంటారు. అవును. సో ఈ మేనరిక వివాహం చేసుకోపోతున్న వాళ్ళు పెళ్ళికి ముందు లేదా పెళ్ళికి తర్వాత లేదా కనీసం ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే జెనెటిక్ డాక్టర్ని కలవాలి. క్యారియర్ స్క్రీనింగ్ అనేది టెస్ట్ పేరు. ఇది ఒక జన్యుపరంగా చేసే రక్త పరీక్షలు. దీంట్లో సామాన్యంగా వచ్చే 1-2 జబ్బులకి మాత్రం టెస్ట్ చేసినప్పుడు దానికి లిమిటెడ్ ప్యానెల్ క్యారియర్ స్క్రీనింగ్ అంటాము. కానీ ఆధునిక టెస్ట్ ద్వారా ఇప్పుడు 100 జనుపరంగా సమస్యలను మనం కనుక్కోవచ్చు. సో ఇలాంటి టెస్ట్కి ఎక్స్పాండెడ్ ప్యానెల్ క్యారియర్ స్క్రీనింగ్ అని చెప్తాము. 2 అందుబాటులో ఉంటాయి. అండ్ ఇది యాక్చువల్లీ ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ని దీర్ఘంగా మనం తెలుసుకొని దాని తర్వాత డాక్టర్ సలహాలు ఇస్తారన్నమాట. ఓకే, అంటే మేనరిక వివాహం అయిన వాళ్ళు ఈ క్యారియర్ స్క్రీనింగ్ అనేది దానిలో లిమిటెడా లేకపోతే ఎక్స్టెండెడా అవసరమైన దాన్ని బట్టి చేయించుకోవడం బెటర్. అంటే ఇవి చాలా క్వైట్ ఎక్స్పెన్సివ్ టెస్టులు కదండి. సో 1-2 జబ్బులకి చేసినప్పుడు కాస్ట్ అంత ఎక్కువ ఉండదు. యాక్చువల్లీ ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ కాస్ట్ చాలా తగ్గాయి. మనం చెప్పే ఎక్స్పాండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ కూడా ఇప్పుడు 20,000 లోపు జరుగుతున్నాయి. అండ్ చాలా నేను చెప్పినట్టు 100 జనుపరంగా సమస్యలని మనము దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఎంఆర్ఐ పెట్ సిటీ కంటే చాలా కాస్ట్ తక్కువ అనమాట జెనెటిక్ టెస్టింగ్. అవును. అయితే మీరు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు మనం ఒకళ్ళతో మాట్లాడినట్టుగా మేనరిక వివాహం కాకపోయినా ఎక్కడైనా రిలేషన్ కలిసి ఉండొచ్చు అని కూడా చెప్పారు అబ్బాయి తరపు. ఎందుకంటే యూజువల్గా అలాగ రిలేషన్లోనే ఉంటుంటారు కదా, వాళ్ళు కూడా మరి క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయిస్తే బెటర్ అంటారు. సో ఇలాంటి ఫ్యామిలీస్లో మనం రొటీన్గా టెస్ట్లు చెప్పలేము. కానీ ఈ కుటుంబంలో ఏదైనా ఒక చిన్న పిల్లడికి ఇబ్బంది ఉంటే లేదా చిన్నపిల్లలు చనిపోతే లేదా మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటే అలాంటి ఇండికేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా టెస్ట్లు చేసుకోవాల్సి వస్తుంది. అంటే అంది హోల్ ఒకవేళ మేనరిక వివాహము ఇట్లాగే ఏదైనా కేసెస్ జరిగినాయి లేదా సేఫ్ సైడ్ ఉండడానికి ముందే టెస్ట్ చేయించారనుకోండి క్యారియర్ స్క్రీనింగ్, దానిలో పాజిటివ్ వస్తే ఇంకా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఇంకా చేయకూడదా, మరి ఏం చేయాలి? కాదు, మనం టెస్ట్లు చేసుకొని భర్త భార్య ఇద్దరిలోపు జన్యుపరంగా సమస్యలు ఉంది అని ఫస్ట్ గుర్తించాలి. ఇద్దరిలోపు ఒకే జీన్లో తేడాలు ఉంటే ఖచ్చితంగా గర్భం సంభవించాక ఈ ప్రీనేటల్ టెస్టింగ్ లేదా జనన పూర్వ పరీక్ష అనేది మనం చేస్తాము. సో
ప్రెగ్నెన్సీ చేయొద్దని ఖచ్చితంగా కాదు, కానీ ప్రెగ్నెన్సీలో ఒక ఎక్స్ట్రా టెస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇది ఒక చిన్న టెస్ట్. మనం ప్రెగ్నెన్సీలో స్కాన్స్లు చేస్తూ ఉంటాము. అలా స్కాన్ చేసేటప్పుడు ఒక చిన్న సూది పంపించి మనం శాంపిల్ తీసి దానికి జనుపరంగా పరీక్షలు పెట్టి పిల్లుడికి యాక్చువల్లీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకుంటాము. తెలుసుకుంటారు. ఒకవేళ రిస్క్ ఉందనుకుంటే టెర్మినేట్ చేస్తారు. సో ఇది మెడికలీ చేస్తాము. 24వ వారం దాకా మనకి మన దేశంలో కానూను ప్రకారం 24వ వారం వరకు మనం సేఫ్గా మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ పాజిటివ్ ప్రతి ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్లు జరగాల్సిందే. సో ఒక జంటలు యాక్చువల్లీ వాళ్ళ ముందు పుట్టిన పిల్లలకి ఈ జనుపరంగా సమస్యలు ఉంది అని తెలిసాక వాళ్ళకి ముందు జరిగే ప్రతి ప్రెగ్నెన్సీలో ఈ టెస్టింగ్ చేసుకోవాలి. అది లేదని ఉంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ముందు వరించవచ్చు. అంటే ఫస్ట్ టైం ఒక అంటే నెక్స్ట్ ఇష్యూకి రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటదంటారు. ఉంటాయి, కానీ అది టెస్ట్ చేసే వరకు మనకి తెలియకపోవచ్చు. ఈ జెనెటిసిస్ట్ రోల్ అంటే ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీ దీనికే ఉంటుందా, ఇంకా ఏ సందర్భాల్లో ఈ జెనెటిక్ టెస్టులు ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి? సో మనము ఈరోజు మేనరికం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ సంబంధించిన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నాము. కానీ నేను చెప్పినట్టు జనుపరంగా సమస్యలు ఏ వయసులోనూ మనం చూస్తాము. ఇది 50 ఏళ్ళ తర్వాత కూడా బయటపడవచ్చు అన్నమాట. సో ఈ జనుపరంగా సమస్యలు పుట్టినప్పటి నుంచే ఉంటుంది, కానీ దానికి సంబంధించిన తేడాలు లక్షణాలు బయటపడడానికి కొన్ని ఏళ్ళు యాక్చువల్లీ పట్టొచ్చు. కొన్ని కేసెస్లో అది ఒక 10 సంవత్సరాల తర్వాత బయటపడవచ్చు, కొన్ని కేసెస్లో అది 50 ఏళ్ళ తర్వాత కూడా బయటపడవచ్చు. సో ఒక కాల్ చూద్దామండి. రహనుమా గారు, హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మా తమ్ముడికి పాప పుట్టి చనిపోయిందండి, మేందకమే చేశాం. మా మామయ్య గారికి అమ్మాయికి చేశాము. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? పాపకి కిడ్నీ లేదని చెప్పారు. పాప చనిపోయింది 1 ఇయర్కి. 1 ఇయర్ బతికింది, 1 ఇయర్ తర్వాత చనిపోయింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి అని అడుగుతున్నారండి. అవునండి. సో ఇలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటాము. అంటే వాళ్ళ కుటుంబంలో ఉండే సదస్యుల గురించి, ఎవరెవరికి జబ్బులు ఉంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళకి మిగతా టెస్టులు చేసినప్పుడు ఎలాంటి రిపోర్ట్ వచ్చాయి, అవన్నీ చూసిన తర్వాత ఇది జనుపరంగా ఉండొచ్చా లేదా అనేది గురించి మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనము జెనెటిక్ టెస్టింగ్ చేస్తాము. సో ఆ చేసిన జెనెటిక్ టెస్ట్లో కరెక్ట్గా కారణాలు తెలుసుకుంటే అప్పుడు ముందు ప్రెగ్నెన్సీలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది గురించి వివరిస్తాము. టెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పట్టచ్చండి? సో ఇది నేను చెప్పిన 1-2 సామాన్య జబ్బులకైతే చిన్న టెస్ట్ జరుగుతుంది, అది 1-2 వారం లోపు మనకి దొరికిపోతుంది. కానీ ఈ ఎక్స్టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ అనేది 2 రకంగా అవుతుంది. యాక్చువల్లీ ఇది కొద్ది కాస్ట్ ఎక్కువ, ఇంకా మన ఈ ఇండియన్ సిచ్యువేషన్లో చూస్తే కొద్ది కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంతమంది యాక్చువల్లీ ఫస్ట్ తల్లిలో చేసుకుంటారు. తల్లిలో ఏదైనా తేడాలు దొరికితే తరువాత వాళ్ళ భర్తలో టెస్టులు చేస్తారు. రెండో మార్గం ఏమంటే ఇద్దరు భర్త భార్యలు ఇద్దరు ఒకే సమయం యాక్చువల్లీ ఈ టెస్టులు చేసుకోవచ్చు. వాళ్ళిద్దరిలోపు ఒకేలా తేడా ఉందా అనేది 1 నెలలో తెలిసిపోతుంది. 1 మంత్ టైం పడుతుంది. అందువల్లనే ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వస్తే మనము కొద్ది ఈ టెస్ట్లు అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళని గైడ్ చేయడానికి టైం ఉంటుంది. 24 వారం దాటిన తర్వాత వచ్చినప్పుడు ఇలాంటి టెస్ట్లు మనము చేయలేము, చేసి ఆ ప్రెగ్నెన్సీ గురించి ఒక నిర్ధారం కరెక్ట్ టైంకి తీసుకోలేము. ఓకే, ఓకేనండి. డాక్టర్ సూర్య బాలకృష్ణన్ గారు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనరికపు వివాహాలు కానీ క్లోజ్ రిలేటివ్స్లో వివాహాలు, ఒకటే ఫ్యామిలీకి చెందిన వివాహాలు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం బెటర్ను. ఇప్పటికీ స్టిల్ మేనరికపు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ముందుగా కౌన్సిలింగ్, ఒకసారి వీలైతే ముందే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే ఆ క్యారియర్స్గా జన్యుపరంగా వచ్చే సమస్యలు
ఇద్దరిలో ఎంతవరకు ఉన్నాయని ముందే గెస్ చేసి ఇలాగైతే అసలు అలాంటి వివాహాలు ఎంకరేజ్ చేయకుండా కాపాడచ్చు, లేదా ఒకవేళ మ్యారేజ్ అయిపోతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే టెస్ట్ చేయించడం, లేదా గర్భం దాల్చిన వెంటనే టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్, లేదా పుట్టిన శిశువు పుట్టబోయే శిశువుకి అలాంటి జన్యుపరమైన లోపాలు లేకుండా కాపాడుకోవచ్చని, అంతేకాకుండా జన్యుపరమైన క్యారియర్గా అలాగ ఉండే వాళ్ళలో ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ఉన్నప్పుడు క్యారియర్ స్క్రీనింగ్ అని వాటి లిమిటెడ్ అని ఎక్స్టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ అని ఇలాంటి టెస్టులతోటి ఈ సమస్యలన్నింటినీ ముందే నిర్ధారించుకోవచ్చని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ ఈ మేనరకపు వివాహాలు ఎంకరేజ్ చేయరని అపోలో హాస్పిటల్స్ మెడికల్ జెనెసిసిస్ట్ డాక్టర్ సూర్య బాలకృష్ణన్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.